ఆంధ్రప్రదేశ్లో ట్విట్టర్ సాక్షిగా ఒక పార్టీ పరువు పోతుంది అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఆ పార్టీ ఏంటని ఒక క్వశ్చన్ చేసినా, అలాగే సోషల్ మీడియాలో ఏమైనా ఒక మనం ఒక పెట్టిన ఒక పజిల్ లాంటిది పెట్టిన వెంటనే వచ్చేస్తాయి సమాధానాలు తెలుగుదేశం పార్టీ అని. ఎందుకంటే ట్విట్టర్లో ఒకళ్ళనొకళ్ళు విమర్శలు చేసుకోవడం లేదంటే తిట్టి పోసుకోవడం ఇవన్నీ గతంలో జాతీయ పార్టీల్లో ఎక్కువ వాళ్ళకి అలవాటు, జాతీయ పార్టీల్లో పరిపాటిగా సాగుతూ ఉంటాయి. అటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళిద్దరు ట్విట్టర్లో ఎక్కువ విమర్శలు చేసుకునేవారు. ఒక రకంగా ఇప్పుడు ఆ విమర్శలు అక్కడ తగ్గినాయి. జాతీయ స్థాయి పార్టీలు ఇప్పుడు లోకల్ పార్టీల్లో పెరిగిపోయినాయి. ఇంకా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే, గత కొద్ది రోజులుగా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సొంత పార్టీ నేతలనే ఎలా విమర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో అయితే ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేసుకుంటారు, కానీ మనకి కొంచెం స్పెషల్ కాబట్టి తెలుగులో సొంత పార్టీ నేతల మీద విమర్శలు చేయడం, అయితే అది పీక్ లెవెల్కి వెళ్ళిపోవడం. అయితే ఒకటి, కేశినేని నాని గారు ఆయన చేసేది ఏంటంటే పోరాడితే పోయేదేముంది అనే ఉద్దేశంతో ఆయన ఒక పోరాటం అయితే మొదలుపెట్టారు ట్విట్టర్ వేదికగా. పార్టీలో జరుగుతున్న అన్యాయాలని లేదంటే పార్టీలో ఉన్న ఆ విధానాలు ఆయనకు నచ్చక ఒక తిరుగుబాటు జెండా అయితే ఎగరవేశారని చెప్పాలి. అయితే అది ఫస్ట్ దేవినేని ఉమాతో స్టార్ట్ అయ్యింది, అది చివరికి పార్టీ అధినేత వరకు వెళ్ళిపోయింది. డైరెక్ట్గా పేర్లు పెట్టి అంటే డొంక తిరుగుడుగా ఏం లేకుండా ఆయన, ఎందుకంటే కేశినేని నాని గారు బోలా మనిషి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు విజయవాడలో, ఆయనలో ఎంత మంచి తను ఉందో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు కాబట్టి ఆయన డొంక తిరుగుడు మాటలు చెప్పకుండా డైరెక్ట్గా పేర్లు పెట్టే ఆయన ప్రస్తావించేస్తూ ఉంటారు. ట్విట్టర్లో కూడా అదే జరిగింది. ఆయన ఎవరినైతే విమర్శించాలనుకున్నారో వాళ్ళ పేరుతోనే ఆయన విమర్శలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. చివరికి అధినేత మీద కూడా ఆయన చెప్పాలని కొంచెం చెప్పారు, మీ పెంపుడు కుక్కలను కంట్రోల్లో చేసుకోండి ఇవన్నీ అని కూడా చెప్పడం, అది ఎవరు ఏంటి అనేది కూడా తెలుసు. అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఆయన ఈ కొద్ది రోజులుగా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, భవిష్యత్తులో గుళ్ళో కొబ్బరి చెప్పల దొంగలకి లేదంటే సైకిలు బెల్లల దొంగలకి, అలాగే కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవీదారులకి, ఇలాంటి వాళ్ళందరికీ పదవులు అవసరం కానీ నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, మీ పెంపుడు కుక్కలను కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఆయన ఒక ట్వీట్ పెట్టడం, చంద్రబాబు గారిని ఉద్దేశించి ఆయన పేరు పెట్టి ఒక ట్వీట్ చెప్పడం, ఓవరాల్గా ఒక్కసారిగా ఈ ట్వీట్లో ఈ ట్విట్టర్ వేదికగా టీడీపీలో అయితే ఒక అలజడి స్టార్ట్ అయింది. మొత్తం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇయ్యే వైరల్ అయిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మిగిలిన ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు ఆ రచ్చ ఒక ఇదైతే, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని చేస్తున్న ట్వీట్లు అయితే సోషల్ మీడియా వేదికగా చాలా చాలా హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక ట్వీట్ పెట్టి వదిలేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్లు తీసుకుని దాన్ని ఫేస్బుక్లో షేర్ చేసి తెలుగుదేశం పార్టీ ఇలా ఉందని చెప్పి ప్రత్యర్థి పార్టీకి చెందిన కొంతమంది నాయకులు లేదంటే వేరే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఏ ఆపోజిట్ పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పార్టీలో కొట్టుకుని ఉంటే వాటిని ఆటోమేటిక్గా ప్రచారం చేస్తారు. సో ఈ విధంగా ఈ ట్వీట్లకి ప్రచారం అయితే బాగా పెరిగిపోయింది. సో ఫైనల్గా అయితే ఒక అలజడి స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు మాట్లాడుకోవడం, ఇదే టైంలో బుద్ధా వెంకన్నకి కేశినేని నానికి మధ్య వారు ఒక రేంజ్కి వెళ్ళిపోవడం, బుద్ధా వెంకన్న కూడా రివర్స్ ట్వీట్లో ఆయన కౌంటర్లో ఆయన ఇవ్వడం, ఓవరాల్గా అయితే పార్టీ పరువు ట్విట్టర్ వేదికగా పోతుందా, ఇప్పటికే పార్టీ పరువు కంప్లీట్గా పోయిందా ఏంటనేది పార్టీ అధినేత నిర్ణయించుకోవాలి. అంటే వీళ్ళిద్దరినీ బుజ్జగించే పర్వం మొదలుపెట్టినా సరే అది తగ్గిలా అయితే అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇంతదాకా వచ్చిన తర్వాత కేశినేని నాని చెప్పారు, అలా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను, ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను, నాకు అవసరం లేదు అని చెప్పి అది మీరే డిసైడ్ చేసుకోండి అని. అయితే ఒకవేళ కేశినేని నాని గారు పదవిలో ఉంటారా, పార్టీలో ఉంటారా, బయటకు వెళ్ళిపోతారా, వెళ్ళిపోయిన తర్వాత నష్టం పార్టీకా లేదంటే ఆయనకా, ఇవన్నీ అప్పుడు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం ఏంది చెప్పలేం. కాకపోతే ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే, ఎవరి నిర్ణయాలు కాలుకుంటే, ఓవరాల్గా అయితే ట్విట్టర్ వేదికగా మాత్రం తెలుగుదేశం పార్టీ పరువు అయితే ఇప్పుడు బజారును పడిందని సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్న విమర్శలు. మరి ఈ అలజడి ఇలాగే కంటిన్యూ అవుతుందా ట్విట్టర్ వేదికగా, లేదంటే ట్విట్టర్లో స్టార్ట్ అయింది కాబట్టి ట్విట్టర్లోనే క్లోజ్ అవుద్దా, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.